అసలు సుప్రీంకోర్టుకు దీనికి సంబంధం ఉంది. ఆయన ఏమన్నారు నిన్న పూర్తి ఆయన మాట్లాడిన దాంట్లో ఆ సందర్భానికి తగినట్టు ఉంది. పోయింది గ్లోబల్ దీంట్లో ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడానికి, వాళ్ళు ఇక్కడ వచ్చి బిజినెస్లు పెట్టాలి. పెట్టాలన్నప్పుడు మా దగ్గర వాతావరణం బాగుంది, మా దగ్గర వైజాగ్ మేజర్ ఇది అవుతుంది, హబ్ అవుతుంది, క్యాపిటల్ అక్కడ కమింగ్ డేస్లో వస్తుంది, మేము అక్కడికి వెళ్తామని చెప్పారు. ఇందులో అసంబద్ధమే ఉంది, అసందర్భమే ఉంది. అండ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు దీనికి సంబంధం ఉంది. దట్స్ అవర్ పొలిటికల్ విల్. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే అన్ని కోర్టు వీటన్నిటి దాటుకున్న తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం. సబ్జెక్టు ఆల్ దోస్ థింగ్స్ అండ్ అందుకే కమింగ్ డేస్లో అన్నాడు తప్ప ఎప్పుడు అనేది అని అట్లా చాలామంది అడుగుతుంటే కూడా మేము చెప్తున్నాం, అవును వెళ్ళే రోజుల్లో వెళ్ళాల్సి త్వరగా వీలైతే త్వరగా వెళ్ళాలనుకున్నాం. అంటే మా ఇంటెన్షన్ అది, వీళ్ళు అడ్డం పడకపోతే ఈవేళకే మూడు క్యాపిటల్స్ ఇదే అయ్యేటివి, స్టేట్ ఇది కూడా డెవలప్మెంట్ కూడా ప్రమాణంగా జరిగేది. ఇప్పుడు అదే చెప్పారు, వీళ్ళు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, గ్లోబల్ ఇన్వెస్టర్స్ దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడారు, అందులో పాసింగ్ దీనిగా ఈ మాట అన్నారు. మీరెందుకు దాని గురించి హడావుడు చేస్తున్నారు? దాని సంచలన వ్యాఖ్యలు మేము చేయలే, ఆయన చేయలే. ఆయన దట్ వాజ్ యాప్ట్ రిమార్క్. ఆయన చేయాల్సింది అక్కడ ఎక్కడ ఉంటుంది క్యాపిటల్ అంటే వైజాగ్ పెద్ద సిటీలోకి వెళ్తున్నాం రండి అని అన్నాడు. మీరెందుకు దాన్ని హైలైట్ చేశారు? మీరెందుకు అది సంచలనం మీ అంతటా మీరు అనుకుంటున్నారు? మీరు ఆ సంచలనం మళ్ళీ ఎందుకు చేశాడనేది మళ్ళీ ఒక ఇంటర్ప్రిటేషను. ఏదో వివేక మర్డర్ కేసులు ఇది వచ్చింది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈయన ఇచ్చేసాడని ఇంటర్ప్రిటేషన్. అసలు అది అది అసలు దేనికి దేనికి సంబంధమే ఉంది? ఆ ఇంట్లో ఈ సిబిఐ వాళ్ళు నాకు తెలియక అడుగుతారు. అవినాష్ అనే ఎంపీని పిలిచి వాళ్ళు మాట్లాడినారు. అక్కడ జరిగింది బయటకు ఎట్లొచ్చింది, ఆ సెలెక్టివ్ లీక్స్ ఎందుకు వస్తున్నాయి? మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అక్రమంగా పెట్టిన కేసుల్లో ఎట్లయితే అజెండాతో సహా ముందే ఫిక్స్ అయ్యి ఈనాడు జ్యోతిలో రావడం, అవే లోపల సిబిఐ వాళ్ళు అడగడం, లేదా వాళ్ళు అడుగుతూ ఏమడిగినారనేది సాయంత్రానికి ఆ టీవీలో రావడం, దానికి సంబంధించి కథలు కథలు రావడం, ఏదైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. లేకపోతే సిబిఐకి తెలియదా ఈ కాల్ లిస్ట్లో ఈ నవీన్ అనే వ్యక్తి ఉండేది? అతను వేరుగైన ఇండిపెండెంట్ పిలిచి అడిగిండొచ్చు. ఇందులో వింత ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, రామోజీరావు ఇంట్లో రామోజీరావుకి ఫోన్ చేసి మాట్లాడతారా? రామోజీరావు ఇంట్లో ఎవరైనా పనిచేసే వ్యక్తికి ఫోన్ చేసి రామోజీరావు గారు ఉన్నారా ఇవ్వండి అని చెప్తారా? చంద్రబాబు ఇంట్లో ఎవరికి చేస్తారు? ఇంకా ఎవరైనా సరే నాయకుడు కానీ బాగా పెద్ద వ్యక్తి ఎవరైనా సొసైటీలో ఉంటే బిజీగా ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అవుతారు. అది ఎవరు దాచిపెట్టుకుంది లేదు, కన్సీల్ చేసింది లేదు. అదే ఈనాడులో ఫోటో కూడా వేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు పక్కన అబ్బాయి ఉండి ఫోటో ఉన్నది. దాన్ని తీసుకొచ్చేసి దానికి కోణాలు లాగి ఎందుకంటే అసహ్యమైంది ఏమైనా ఉంటుందా, నీచమైంది ఏమైనా ఉంటుందా, ఎందుకంటే రాక్షసత్వం ఏమైనా ఉంటుందా? మరి అన్యాయంగా పోతున్నారు వీళ్ళు. దీంట్లో మొత్తం కనపడేది ఒకటే డెస్పరేషన్. పాజిటివ్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. సరే ముందు అనుకుంటే సరే ఇప్పుడు లోకేష్ వాళ్ళ కొడుకు పాదయాత్ర మొదలుపెట్టాడుగా, దాని మీద ప్రచారం చేసుకుని మేము ఇది చేస్తామని చెప్పుకోవచ్చుగా. 14-19 మధ్య మేము ఇది చేశాము, ఇది ఇప్పుడు మాకు అధికారం ఇస్తే మేము మళ్ళీ ఇది చేస్తామని ఆయన పాదయాత్ర ఉన్నప్పుడు దాంట్లో వాడు చెప్పుకోవచ్చుగా. దాన్ని చేసుకోలేకపోతున్నారు అంటే ఏమీ లేదు చెప్పడానికి. కాబట్టి అడ్డంగా ఏది దొరికితే అది తీసి బురద మట్టి మన్ను మోసారు మా మీద వేయాలని చూస్తున్నారు. నిలబడదు ఈ డెస్పరేషన్లో, వాళ్ళే కొట్టుకుపోతారు. వీళ్ళు ఇంత త్వరగా ఆయనే చెప్పారు కదమ్మా, అసలు పోతే బాగుంటుంది అక్కడ పోయి కేర్ మొదలవుతుంది కాబట్టి ముందే పోతే బాగుంటుంది అని జనరల్ అసలు సంబంధమే లేదు. గవర్నమెంట్ ఎందుకు చేస్తుందమ్మా అంటే అవును, ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, చేశారు డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తే వస్తుంది అంటే నేను ఇలాంటివి ఏం ఎట్లా జరుగుతాయి అనేది నాదే ఉంది. ట్యాపింగ్ పెట్టారు, నేను కోర్టులో కూడా వేసిన టీడీపీ హయాంలో చేశారు, అదేదో సంఘ ద్రోహం దేశ ద్రోహం దాని కింద అన్నట్టు పెట్టి చేయించారు. వాళ్ళు కూడా అక్కడికి రాశారు హోమ్ డిపార్ట్మెంట్, ఏమైనా నంబర్లు ఉంటే అక్కడికి పంపిస్తారు అంటే. ఇప్పటికైతే అలాంటి జరపాల్సిన అవసరం లేదు, జరగట్లా. ఈ గవర్నమెంట్లో అలాంటి చేయను, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి చేయను కూడా చేయరు. ఎందుకంటే వాటి మీద డిపెండ్ అయ్యి పాలన చేయట్లేదు ఆయన. ఆయన డిపెండ్ అయింది వేరే వాటి మీద, ప్రజల మీద డిపెండ్ అవుతున్నారు. ప్రజలకు అవసరాలు తీర్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు, సక్సెస్ఫుల్గా పాలన సాగిస్తున్నారు. ఇట్లా అడ్డగోలుగా పోవడము, అడ్డదారిలో పోవడం ఆయనకు తెలియదు. దీనివల్ల వచ్చేది కూడా ఉపయోగం కూడా లేదు. అది అది క్లియర్గా తెలుస్తుంది, ఎక్కడో జరిగింది, ఎక్కడో బయట సర్క్యులేషన్లో ఉన్నట్టుంది.
అది వచ్చి ఈయన కలుపు చెప్పినట్టున్నాను. ఒక వెల్విషర్ గానే చెప్పింటారని నేను అనుకుంటున్నాను. ఆనం లాంటి వాళ్ళు, కోటమరెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్ గా సీఎం గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ దరుసుగా తీసుకొని ఏం యాక్షన్? మేము కోర్టా పార్టీ నుంచి అవసరమే ఉంది. ప్రజలు ఎలాగ తీసుకునే నిర్ణయం తీసుకుంటారు. పార్టీగా ఇది ఏ రాజకీయ పార్టీ అని వాలంటరీగా ఉండేది. వాలంటరీగా వాళ్ళు వచ్చారు, ఆ రోజు వచ్చారు, నిలబడినారు, చేశారు. మళ్ళీ సంబంధాలు ఎప్పుడైనా తెంచుకొని పోతుంటే వాళ్ళ దారి వాళ్ళ పోతే కొత్త నీళ్ళు వస్తుంటాయి. ఆ ప్రాసెస్ అంతా జరగకుండా ఎందుకుంటుంది? ఎక్కడైనా జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీలో అయినా ఏదో ఉన్నప్పుడు అనుకున్నది రానప్పుడు అసంతృప్తి ఉంటుంది. దానికి సంబంధించి నచ్చజెప్పడాలు ఇంకోటో జరుగుతుంటాయి. కానీ ఒక ఎక్స్టెంట్కి మించి పోవడము అసాధ్యం. వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే అయినప్పుడు ఇంకా దానికి మించి పోయడం కూడా అది కరెక్ట్ కూడా కాదు. అల్టిమేట్లీ పార్టీ అది సుప్రీం కావాలి. నాయకుడు ఆయన సుప్రీము, పార్టీ సుప్రీము. ఇంట్లో అందరూ కార్యకర్తలే. వాళ్ళ వాళ్ళ అవకాశాలు బట్టి కొంతమంది అవుతుంటారు, అయిన వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఉంటారు. కొంతమంది మాకు ఇది సరిపోదు ఇంకో దగ్గరికి పోవచ్చు. ఇదైతే ఆగదుగా, ఇది ఇట్లాగే వెళ్తుంటుంది. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్ట్రాంగ్ చేశారు, స్ట్రెంగ్థెన్ చేశారు. వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు, దగ్గరికి తీసుకుంటారు, అసంతృప్తి తీయడానికి ట్రై చేస్తారు. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. బియాండ్ దట్ క్రాస్ అయ్యి ఎవరన్నా వెళ్ళి వెళ్తే వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలాగే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదేనా ఈ బయట డిస్కషన్ జరగకపోతే మీరన్నా జరిగేది. ఒకవేళ లోపల వచ్చి నాకు ఇట్లా అసంతృప్తి ఉంది లేదా నా మీద ఇది జరిగింది అంటే అది ట్యాపింగ్ కాదు ఇంకోటి కాదు ఎవరు క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. బట్ వేరే ఇంటెన్షన్స్తో నువ్వు మొదలుపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రూఫ్ కింద చూపించి దీంతో బురద తల్లడం, వీటి ద్వారా ఏదో సాధించాలని చూస్తున్నా కదా, అది పెద్ద నిలబడే ఛాన్స్ లేదు. ఎందుకంటే తన తనే ముందే నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడు కాబట్టి.